రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. దాడి తర్వాత తొలిసారి సీఎం జగన్ జనంలోకి వచ్చారు. కృష్ణా జిల్లా సిద్ధమా అంటూ తిరిగి తన బస్సు యాత్రను ప్రారంభించారు. కేసరపల్లి నుంచి సోమవారం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. నుదుటికి తగిలిన గాయానికి ప్లాస్టర్ వేసుకుని జగన్ ప్రచారం చేస్తున్నారు. నిఘానీడలో సీఎం పర్యటన కొనసాగుతోంది. జగన్ పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రదేశాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పూలు చల్లటం, క్రేన్లతో గజమాలలు వేయడంపై ఆంక్షలు విధించారు. జగన్ బస్సు యాత్రకు మూడంచెల భద్రత కల్పించిన పోలీసులు అనుమానితుల్ని బస్సు వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జగన్ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్పై దుండగులు రాయితో దాడి చేయగా రాయి సీఎం కనుబొమ్మకు తాకింది. గాయం లోతుగా ఉండటంతో వైద్యులు సీఎం జగన్కు కంటి దగ్గర 3 కుట్లు వేయడం జరిగింది. అయితే కంటిపైన కుట్లు వేసిన ప్రాంతంలో ప్లాస్టర్ వేశారు. దీంతో ఆదివారం బస్సు యాత్రకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకున్నారు. దీంతో జగన్కు గాయం ఎలా ఉంది, ఏమైంది అనే ఆందోళన వైసీపీ నేతలు కార్యకర్తల్లో కనిపించింది. కానీ సీఎం జగన్ ఒకరోజు విశ్రాంతి అనంతరం జనంలో కడుగుపెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.